అయితే మరొక వాక్యం చూద్దాం. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అదే 5వ అధ్యాయము 8వ వచనము రోమీయులకు, అదే రోమీయులకు 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచి ఉన్నాడు. ఎట్లనగా మనమింకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. స్తోత్రం కలుగును గాక. ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము. మొదటి మాటలో ఏం చూసాము? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మనం పొందలేకపోతున్నాము. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ భేదం లేదు, అందరు పాపం చేసి ఉన్నారు. ఈ పాపం వలన జీవిస్తే మరణము, ఈ పాపం వలన జీవిస్తే నరకము. కాబట్టి ఈ పాపం నుంచి తప్పించడానికి ఎవరు కావాలి? ఎవరు కావాలి చెప్పండి? పాపం తప్పించడానికి ఎవరు ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఒకడు పరిశుద్ధులై మన కొరకు జన్మించాలి, మన కొరకు రక్తాన్ని కార్చాలి. అది పరిశుద్ధమైన రక్తం. మనిషి ఒక పాపమును కడగడానికి, మనిషి ఒక దోషమును కడగడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి. మీతో ఈ సందర్భం మాట్లాడినట్టు నాకు గుర్తుంది. ఏది మేక రక్తంతో, కోళ్ళ రక్తంతో, గుడ్ల రక్తంతో అది పరిశుద్ధమైన కాదా? మనిషి యొక్క పాపాన్ని కడగడానికి మనిషి రక్తమే కావాలి. కాబట్టి మనిషి ఈ భూమి మీదకి మనిషి రూపంగా దేవుని యొక్క కుమారుడు అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్టనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, అప్పటి వరకు ఇంకా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయాడు. ఎవరైనా మన కోసం చనిపోతారా? పుట్టి మాటలే కొంతమంది చెప్తారు, నీ కోసం సావాలని చేస్తారా? చచ్చేది లేదు, చంపించాలి కానీ సావడం. అవును కదా, చాలా మంది ప్రేమికులు ఉంటారు, గ్రామం కోసం నేను చచ్చిపోవడానికి కానీ సిద్ధం అంటారు. కత్తి చూపిస్తే ఇక పారిపోతాను. అవును కదా, మా కుటుంబం కోసం నేను సేవడానికి కానీ సిద్ధం అంటారు. పెద్ద కత్తి చూపిస్తే ఎక్కడ పరాలి, గుండు కూడా దొరకడు, పూల దెబ్బకు దొరకడు. అయితే నేను చచ్చిపోవడానికి కానీ సిద్ధంగా ఉంటాడు. చచ్చిపోయి ఏం సాధిస్తాడు ఆయన? ఆయన శవము, ఆయన రక్తము కాచే రక్తము దేనికన్నా పనిచేస్తుందా అంటే పనిచేస్తుందా? కాబట్టి ఈ మనిషి యొక్క పాపం నుంచి తప్పించడానికి పరిశుద్ధమైన రక్తము కావాలి. అయితే చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎంతో మంది అరుస్తూనే ఉన్నారు, ఎంతో మంది ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. దేవుని నమ్మిన వారిలో కూడా కొంతమంది, చాలా మంది ప్రార్థనలు ఉచితముగా ఇవ్వడము, ఉచితముగా చేయడము, అనేకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అదొక భాగము నీకు కలిగి ఉన్న దానిని ఇస్తే ఒక భాగంలో చెప్పబడింది ఏమిటంటే అది ఉపవాసం అని కూడా చెప్పబడింది. ఒకరికి ఇచ్చుటే ఉపవాసం. ఇలా అనేక మంది ఉపవాసములు చేస్తూనే ఉన్నారు, నిరాధీక్షలు చేస్తూనే ఉన్నారు. వారి ఇంటిలో ఆ రోజు పూటగా ఏమి వండుకోకుండా పక్క ఇంటి వాడికి ఇచ్చేసిన సందర్భాలు మనకు కనబడతాయి. అయితే ప్రదేవుని బిళ్ళరా, ఒక మాట చూద్దాం. ప్రదేవుని బిళ్ళరా, అదే రోమీయులకు రాసిన పత్రికలోను 10వ అధ్యాయము 9వ మాటలను మనం చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదువు. మొదటిగా మనము ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. మన నోటితోని ఒప్పుకోవాలి, నేను పాపినని తెలుసుకోవాలి, నేను పాపినని తెలుసుకోవాలి. మొదటి 3:23లో చెప్పబడిన రీతిగా
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని దేవుడు అనుగ్రహించమని మనం అతను ఎప్పుడు ఉన్నారు. అయితే మొదటిగా ఆయన ఏమని తెలుసుకోవాలి, నేను పాపిడి. అందుకే చక్కటి పాట ఒకటి రాశారు, భేదం ఏమి లేదు అందరిలో పాపం చేసి. ఎప్పుడైతే నీ నోటిలో నుండి స్వయంగా ఒప్పుకుంటావో, ఏమని ఒప్పుకోవాలి, నేను పాపిని నీకు తెలుసుకున్న నీవు తెలుసుకున్న తర్వాత నీ నోటితోనే దేవా నేను పాపినని ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేచినని నీ హృదయంలో నీవు ఎరిగి ఉంటే నీ ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు వింటాడు, నేను పాపేనని తెలుసుకోవాలి. అందుకే చక్కటి ఒక కీర్తనలు పాడుకుందాం. నను హఠ నటి నినువే నీ మహాకృతి, నన్నాకర్మామెస నా ప్రార్థన నిన్ను విన్నము. నను హఠ నటి నినువే నీ మహాకృతి, నన్నాకర్మామెస నా ప్రార్థన నిన్ను విన్నము. వాముదే మహాగురు నామునుత విన్నముదే యేసు నా ప్రార్థన, వాముదే మా గురు నామునుత విన్నముదే యేసు నా ప్రార్థన. ఎప్పుడు వింటాడనంటే నిజముగా నీ హృదయంలో నేను పాపినని నీకు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నేను పాపినని ఒప్పుకోవాలి. దేవుడు పాపినని ఒప్పుకోము, ప్రార్థనకి వెళ్ళిపోతాము. పాపినని ఒప్పుకోము, ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. దేవుని దగ్గరికి ఎట్లా చేస్తాం చేరాలని అవునగా. ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, చేయని కానీ ఏది ప్రముఖముగా చేయాలో చేయని దానిని చేసేదానిని చేయక చేయని దాన్ని ముందు చేస్తున్నారు. ముందు ఈయన దేవుని దగ్గరికి పరిశుద్ధులుగా ఉండాలనంటే తన నోట్లో మనము నాలుగు మాటలు మనం విన్నాం. మొదటిగా ఆ 3:23 చూస్తే ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించమని ఈ భూమి మీద అందరిని పాపం చేసి. రెండవదిగా 6:23 చూస్తే పాపంలోనే జీవిస్తే నరకంలో వెళ్ళిపోతారు. కాబట్టి 5:8 ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచారు. అదే 10:9 ప్రకారంగా యేసు ప్రభు అని నీ నోటితో నొప్పుకోవాలి, యేసు ప్రభు నా పాపముల కోసము చనిపోయి తిరిగి లేచాడని మన హృదయంలో ఒప్పుకోవాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒప్పుకోగలిగితే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. ఒప్పుకొని ఆ యొక్క కార్యక్రమంలో కొన్ని సాగుతున్న సందర్భాలలో ఇంతకు మొదటిగానే మీకు గుర్తుచేశాను, చాలామంది అదే వారి యొక్క నమ్మకం చాలా కుటుంబాల్లో కష్టాల కోసమే నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. బాధల కోసమే నమ్ముకుని మానేసిన కుటుంబాలు కనబడతాయి. ఎందుకు మానేసేవంటే నాకు కష్టాలు వదలలేదు మానేసి, ఎందుకు మానేసేవంటే ఎంత ప్రార్థన చేసినా నాకు ఏడు దొరకదు డబ్బులు దొరకదు, ఎంత ప్రార్థన చేసినా ఆకలి తీరదు. మనం నమ్ముకున్నది దేవుని వాడుకుని వదిలేయడానికి కాదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేని నమ్ముకోవాలి, మనం పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకోవాలి. చాలా మంది మానేసిన వారికి నా యొక్క సమాధానం ఏమిటంటే చూడండి, లూకాసువార్త 11:25 నుంచి చదవండి. వచ్చి ఆ ఇల్లు గుర్చి అమర్చి ఉండుట చూచి తన కంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. ఆత్మలను
వచ్చును. అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనసుని కడపటి స్థితి కంటే కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఇవన్నీ నాకు ఏమొద్దని వదిలేసి వచ్చేసాడు. మనం అందరం కూడా వదిలేసి వచ్చాం. ఏమి వద్దని? ఇకపై ఈ పూజలు పునస్కారాలు నేను ఇవన్నీ చేయనని వదిలేసి వచ్చాను. మీరందరు కూడా నాతో సహా ఇక్కడ కూర్చున్న వారు. ఓకే, వదిలేసి వచ్చిన మీరు కొంతకాలం ఎదురు చూశారు. ఎక్కడున్న కష్టాలు రావు చెప్పండి. ఎక్కడున్న కష్టాలు వస్తాయి, ఎక్కడున్న బాధలు రావా? వస్తాయి రావా? వస్తాయి సార్. ఎక్కడున్న కొంతమంది నాస్తికులు ఉన్నారు. నాస్తికులు అంటే దేవుడిని నమ్మరు, దయ్యాన్ని నమ్మరు. దేవుడు లేడంటారు, దయ్యము అనేవారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా కష్టాలు వస్తాయి. అలాంటి వరకు అయితే మరీ వస్తాయి, ఎందుకంటే దేవుడు ఆయన ఉంటే కదా బాగా చేస్తాడు. అయితే కొంతమంది ఉన్నారు అవసరానికి వాడుకుని వదిలేసేవారు, దేవుళ్ళు అనబడిన వారిని కొలిసేవారు కూడా. ఎందుకయ్యా అక్కడ మానేసేవారు? కానీ నాకు అది నచ్చలేదు, మరొక చోట. నేను చాలా మందిని మా గ్రామం నుంచి చూస్తూ ఉంటాను. కొంతకాలం దగ్గర గుడిలో వెళ్తారు, ఒక గుడిలోని కొంతకాలం వరకు వెళ్తారు. సరదాగానే నేను కూడా వాళ్ళతో ఒకరోజు వెళ్ళాను. ఒక సంవత్సరానికి నేను చిన్నప్పుడు ఉన్నాను, రాజంత వయసులో ఉన్నాను. సరదాగా వాళ్ళతో పాటు వెళ్తా ఉన్నాను, వెళ్ళాను నేను కూడా. కంటిన్యూగా ఒక గుడిలో వెళ్ళరు వాళ్ళు. ఒక సంవత్సరం పాటు సంతోషంతో సంబరాలతో వేన బుక్ చేశారని చాలు, వేన నిండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంచుమించు 3 సంవత్సరాలకి వెళ్తారు. తర్వాత డబ్బులు దొరకవు కదా, మానేశారు. అక్కడ మానేసి ఇంకో గుడిలోకి వెళ్తారు, అక్కడ గుండు కొట్టిస్తారు, అక్కడ ముక్కు తీర్చుకుంటారు, అక్కడ ముక్కుంటారు. మరి ఈ దేవుడు ఏమయ్యాడో తెలియదు, మరి ఆ కొత్త దేవుడు పట్టుకున్నారు, అక్కడ ముక్కుంటారు. కొంతకాలం తర్వాత మరొక దగ్గర రోగాలు పట్టిన వారి దగ్గరలో నుంచి కొంతమంది ఇలాంటి వారే ఉంటారు. చాలా మంది ఏదైనా రోగం వస్తే ఏజ్నెస్ లోనూ కానివ్వండి, సిటీలోనూ కూడా ఎట్లా ఉంటారంటే, ఏదైనా జ్వరము కానీ జబ్బు కానీ వస్తే ఒక గురుగాడిని లేకపోతే ఒక ఎవరిని పంతులు లాంటి వారిని పట్టుకుంటారు, పట్టుకుని పూజలు చేయించుకుంటారు. కొంతకాలం ఎదురు చూస్తారు, తగ్గదు. ఇంకొకటి దగ్గరికి వెళ్తారు, తగ్గదు. తగ్గలేదు కదా అని వదిలేస్తారా? ఇంకొకటి దగ్గర వెళ్తారు, పాతడుకు మానేస్తారు. ఇట్లాంటి మనకు చాలా కనబడతాయి, చెప్పుకోవాలి కానీ చాలా మంది కనబడతారు. అయితే దేవుని దగ్గరికి వచ్చినాక, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ అడుగు జడలకు వచ్చిన తర్వాత అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అలా ఉండకూడదు. చావైనా బ్రతుకైనా చనిపోయి పరలోక రాజ్యములు వెళ్ళాలని గోలుతో రావాలి, ఒక గురితో రావాలి. అలాంటి వారికి మీకు ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్పాను. కుర్చీ తోగిసరే కొచ్చకచ్చి రెండు ఇలక్కడు కుర్చీ తోగిసరే పాలు కూడా కానిపోవడానికి ఎంత ఒక్కటి కాకుండా వెతుకుతున్నే ఆ ముక్కు తీర్చుకోవడానికి పూజల కోసం వెతుకుతున్న కొలది ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇది మన ఏజ్నెస్ లో ఉన్న సందర్భం కదండి. ఒకడంటాడు నీ తత్తాయి మాతాయి రోజు, మరొకడంటాడు మీ గ్రామం నుంచి చేశారు అంటారు, మరికొంతమంది పక్క ఊరు నుంచి పంపించారు అంటారు, మరికొంతమంది రకరకాల ఏదో చెప్తూనే ఉంటారు. వీరెవరన్నా అసలు చూసిన వారే అని అంటే ఊహించుకొని చెప్పేవారే, ఊహించుకొని చెప్తారు. ఇలాంటి ఎవరైనా ఊహించుకొని చెప్పచ్చు. ఇలాంటివి మనం భయపడతాం తప్ప
బైబిల్ గ్రంథంలో మన జీవితాలన్నీ సున్నముగా వ్రాయబడి ఉన్నామన్న సంగతి మనం భయపడడం. ఏదైనా ఒక పూజర్లాంటి లేకపోతే గురువు గారు వచ్చి అలాంటిగా నీది నువ్వు చేయకపోతే నువ్వు చచ్చిపోతామని అనుకోండి, మీ ఇంటి నుంచి ఎవరో ఒకరు చచ్చిపోతారు అనుకోండి అన్నారు అనుకోండి, ఎంత ధనమైన ఖర్చు పెడతాను కదా కదా అనుకుంటాం కదండి. నీకు ఈ వారికి తెగకపోతే సరే బ్రతకడానికి ఎంత ప్రయాసపడతాం భౌతికమైన బ్రతుకు కోసం ఈ శరీరాని కోసం. అయ్యో అయితే నేను నా భార్యని నా పిల్లల్ని కుటుంబాన్ని ధనము అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి అవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నా ప్రయాసం, నేను బ్రతకాలని ప్రయాసం, అది అది చేంజ్ చేస్తాను. ఇంకా తగ్గదు. మీకు ఈ రెండు వారాలకు ముందుగా మీకు ఇచ్చేసాను ఏమంటానంటే మా గ్రామంలోనే మా అదే వెదురుపల్లి గ్రామంలో ఇంచుమించుగా దాదాపుగా సరిగా లెక్కలు నాకు తెలియదు కానీ 10 మందికి పైగా పడుకున్నారు రోగంతో. ఒకే కుటుంబం నుంచి 4 పిల్లలు, ఒకడు డిగ్రీ చదువుతున్న అబ్బాయి, ఒక అమ్మాయి ఇంటర్కి జాయిన్ కావాలి, ఒక పాప సిక్స్త్కి జాయిన్ కావాలి, మరొక పాప 4 పిల్లలు ఒకే ఇంటి నుంచి. జబ్బు వచ్చిన తర్వాత ఒకరిని వెతుకున్నాడు, ఒక గురువు గారిని తీసుకున్నాడు. మొదటి గురువు గారిని తీసుకుని పెజెంట్ పోయి పర్లేదు, అది చూస్తుంది ఫలాంటని చెప్పింది. అది చేయాలంటే ఎవరు కావాలి, గురువు గారు కావాలి. అది తీసుకున్నారు, ఇద్దరిని తీసుకున్నారు. చూసారు వీళ్ళు తగ్గదు, వాళ్ళు వీళ్ళు చేసిందంతే చేశారు. ఏం చేశారంటే 2 గొడ్లు తినేశారు అప్పటికి, 2 గొడ్లు, ఒక మేక, ఒక పంది, కోడిపిల్ల అయితే బస్తా అయిందంట. లెక్క చెప్తున్నారు, మేము వాళ్ళు దర్శించడానికి వెళ్తే బస్తా తినేశారంట కోళ్ళు, లెక్కలేదు. అదే కళ్ళు అయితే కేనల్ అంట, ఎన్ని కేనల్ తాగేశారు లెక్కలేదంట రాత్రి పగలు. ఇది తగ్గలేదని చెప్పి మరొక వ్యక్తి దగ్గర వెళ్ళారంట. వెళితే ఆయన ఏం చెప్పాడంటే, మీకు ఒక ఇద్దరు వ్యక్తులు చేయిస్తున్నారు అన్నాడు. సరే చేయిస్తున్నారు మీరు చంపడానికి, అమౌంట్ నా దగ్గరికి ఇస్తాము చేయమని అన్నారు, నేను చేయలేదని అంటాడు ఆ వ్యక్తి. వీళ్ళు కంగారు పడేసింది, ఎవరెవరు అనంటే ఊరు వాళ్ళకే చెప్పారు, ఊరు వాళ్ళు పేరు చెప్పలేదు కానీ ఊరు వాళ్ళకి ఇద్దరు అన్నారంట. అప్పుడు ఎవరి మీద కోపం వేస్తారు చెప్పండి, మీరైతే ఎవరి మీద కోపడతారు? ఊర్లో రాగానే ఊరు మీ ఊరికి ఎంటర్ అవ్వగానే మీకు ఏం ఎప్పుడు నాకు తెలియదు కానీ ఇలా కాదు అని అంటారు కదండి, నోటికి వచ్చిందని పెద్ద కత్తి ఒకటి ఉండాలిరా అంటారు. ఏం చేయడానికి, ఎందుకంటే ఇంట్లోని 4 అసలు షావుకు దగ్గరలో ఉన్నారు. అలాంటివన్నీ చూస్తే మీరు కూడా ఆ కోపంతో అయితే ఈ కష్టం నుంచి గడ్డం దాటిస్తే మేం బాగవుతే నీకు ఎంత ఇస్తామో అనుకున్నాను. ఆయనకు అంత ఇచ్చారంట, వాళ్ళు అనుకున్నంత అయితే ఆయన దగ్గర కాక ఇంకొక దగ్గర వెళ్ళారు. అవన్నీ ఉట్టిదేయాలంట ఒక మనిషి, అవన్నీ ఉట్టిదేయాలి. లక్కేసిన పూజ చేత వేసినా పాల్గొట్టు కాడుతున్నా. కాబట్టి ఇవన్నీ ఇలాంటి వాటికి మనం భయపడతాం, కానీ సత్యమైన వాక్యాన్ని మీ నోరారా మీ హృదయంలో మీ పాపమును ఒప్పుకుంటే మీరు